గైస్, నేను మీ అంజనాని. టుడే అయితే మీకు ఒక బెస్ట్ పే లేటర్ లోన్ యాప్ అయితే తీసుకొచ్చాను గైస్. సో ఈ యాప్లో మనకి స్టూడెంట్స్ అండ్ అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ అండ్ అలాగే సాలరీస్ ఎవరైనా కానీ ఈ యాప్లో అయితే లోన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ ఇందులో మనకి 1000 నుంచి 10,000 వరకు అయితే వీళ్ళైతే లోన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే లోన్ ఒకటే కాదు, క్రెడిట్స్ కార్డ్ కానీ మొత్తం ఇవన్నీ కూడా. సో ఈ దీనివల్ల మనకి ఎలా యూజ్ అండ్ అలాగే ఈ లోన్ తీసుకోవడం వల్ల మనకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి ఏంటి అండ్ అలాగే ఇంట్రెస్ట్ రేట్ అంతా, ప్రాసెసింగ్ ఫీజ్ అంతా, ఈ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా క్లియర్గా అయితే చెప్తాను గైస్. వీడియో కూడా ఎక్కడైతే స్కిప్ అయితే చేయొద్దు. అండ్ ఎవరైనా మన ఛానల్ కొత్త కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. సో టుడే తీసుకొచ్చిన యాప్ నేమ్ వచ్చి చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఫిరో పే లేటర్ యాప్ అనమాట గైస్. సో ఈ యాప్లో మనం చూసుకున్నట్టయితే 4.5 రేటింగ్ అయితే ఉంది అండ్ అలాగే 10 లాక్స్ పైగా మనకైతే డౌన్లోడ్స్ అయితే కూడా ఉన్నాయి గైస్. సో ఈ యాప్లో మనం చూసుకున్నట్టయితే గైస్ మనకి ఇందులో క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నారు అండ్ అలాగే మనకి యూపీఐ అంటే ఇప్పుడు మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి స్కానర్ అయితే ఉంటుంది కదా. సో ఆ స్కాన్ ద్వారా మనకు ఇప్పుడు ఇందులో వచ్చిన లోన్ అమౌంట్ని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు గైస్. మనం తీసుకొని బ్యాంక్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని అవి అయితే ఉండదు. సో ఇలా అయితే యూజ్ చేసుకోవడం అనుకుంటుంది. ఇదొక జస్ట్ పే లెటర్ యాప్ టైప్ అనమాట గైస్. సో అవసరానికి అయితే బాగా యూజ్ అవుతుంది అండ్ షాపింగ్ మాల్స్ కానీ ఎక్కడికైనా కానీ. సో అది అలాగే ఏంటనేది ఇప్పుడు మీకు క్లారిటీగా క్లియర్గా అయితే చెప్తున్నా చూడండి గైస్. అండ్ దీంట్లో మనం యాప్ అకౌంట్లోకి వెళ్ళినట్టయితే గైస్ వీళ్ళు మనకి ఎక్కడ చూసుకోవచ్చు యూపీఐ కానీ లేదా కార్డ్స్ కానీ అండ్ అలాగే లోన్స్ సేవింగ్స్ ఏదైనా కానీ ఉంటాయంట గైస్ మనకి ఇందులో. అండ్ అందులో ఇందులో మనం చూసుకున్నట్టయితే గైస్ వీళ్ళకి మనం 3,000 నుంచి 5 లాక్స్ వరకు అయితే వీళ్ళైతే మనకి లోన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారంట గైస్. అండ్ అలాగే మనకి 12% to 36% వరకు అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంది గైస్. అండ్ అలాగే మనకి 10% to 70% అయితే ఏపీఆర్ అయితే ఉంది గైస్. అండ్ అలాగే ఇందులో చూసుకున్నట్టయితే మనం 3 నుంచి 36 మంత్స్ వరకు కూడా మనం అయితే లోన్ అయితే పెట్టుకోవచ్చు అంట. సో ఈఎంఐ కింద. అండ్ అలాగే మనం ఇలా ఇందులో ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే మనకి జిఎస్టీ కానీ అండ్ అలాగే ప్రాసెసింగ్ ఫీజు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మనకి 2% అంటే 2000 అలాగే జిఎస్టీతో కలుపుకుంటే కనుక 2,360 రూపాయలు అన్నమాట గైస్. సో ఇలా అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మనం 1 లక్ష తీసుకుంటే కనుక సో మళ్ళీ 1 లక్షని మనం రీపేమెంట్ చేసేటప్పుడు మనకి టోటల్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది అంట గైస్? 10,775 రూపాయలు అంటే 1,10,725 రూపాయలు అయితే మనం అయితే పే అయితే చేస్తున్నాం గైస్. సో ఇందులో అయితే మనకి ఇంట్రెస్ట్ రేట్లు ఇవన్నీ కలుపుకుంటే కనుక సో మనకి 10,725 రూపాయలు అయితే పడుతున్నాయి గైస్. సో దాన్ని బట్టి మీరు ఇందులో ఎవరైనా తీసుకోవాలో తీసుకోకూడదు అనేది మీ చాయిస్. అండ్ ఇందులో అయితే ప్రతి ఒక్కరికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్. మినిమం 500 ఉన్న వాళ్ళకి కూడా 1,000 or 700 అలా అయితే ఇస్తుంది. సో అది మనం కట్టేసుకుంటే కనుక ఎమ్మటమ్మంటే మనకి పెంచడం అయితే జరుగుతుంది అనమాట గైస్ ఇందులో. సో చాలా అయితే చాలా సింపుల్, ఇందులో ఏమి ఉండదు, మీకు ఈజీగా కూడా చూసుకోవచ్చు. పే సేవ్ అండ్ బ్రౌజ్ అనమాట. సో గైస్ ఇక్కడ మనకు చూసుకోవచ్చు క్రెడిట్ కార్డ్స్ అండ్ అలాగే మనం చెప్పాను కదా నేను స్కాన్ ద్వారా అయితే మనం అయితే పే చేసుకోవచ్చు ఇది. సో అక్కడ చూడండి గైస్ మనకు ఆల్రెడీ వాడు అన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అని అలాగే మీకు సెక్యూర్డ్ అండ్ సేఫ్ అండ్ సపోర్ట్ కూడా ఉంటుంది గైస్ ఇందులో అనేది మనకి. సో దాన్ని బట్టి మీరు ఇందులో జాయిన్ చేసుకొని లాగిన్ అయ్యి సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నా సో వెంటనే వెళ్ళి అప్లై అయితే చేసుకోండి గైస్. ద బెస్ట్ యాప్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. అండ్ వీడియో నచ్చిందని నేనైతే అనుకున్నా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సో లైక్ చేయకుండా కామెంట్ అయితే పెట్టండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై గైస్.